కానీ ఒక విషయాన్ని మీతో ప్రస్ఫుటంగా పంచుకోవాలా. ఎందుకు ఇప్పుడు ఎన్నికలు లేవు కదా ఆంధ్రప్రదేశ్లో, ఏమిటి సామాజిక సాధికార బస్ యాత్ర అని కొంతమంది అనుకోవచ్చు. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి మీద, కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ప్రేమ ఉండొచ్చు. కానీ ఈ సామాజిక సాధికార బస్ యాత్ర అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లెక్కించాల. ఎందుకంటే భారతదేశంలోనే చాలా మంది ఉద్దండులు ఈ దేశంలో సామాజిక సాధికారత కావాలని ఉద్యమాలు చేశారు. మీ అందరికీ తెలుసు మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే కాంచీరామ్ గారు, సాహు మహారాజ్ గారు, పెరియార్ రామస్వామి నాయకర్ గారు, జ్యోతిరావు పూలే గారు, అనేక మంది. కానీ వారి కలటువంటి కలలు అప్పుడు సాకారం కాల. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఆ కలలు సాకారమైనవి అని చెప్పడానికి గర్విస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు స్థితిగతులు మెరుగుపడినాయి, వాళ్ళ కుటుంబాల యొక్క ఆర్థిక స్తోమత పెరిగింది, వాళ్ళకు ఒక భరోసా పెరిగింది. ఈ రాష్ట్ర చరిత్రలో మాకు ఒక హక్కు ఉంది, మేము ధైర్యవంతులమే, మాకు సామాజిక బాధ్యత పెరిగింది, రాజకీయ బాధ్యత పెరిగింది అని గట్టిగా చెప్పే అవకాశాన్ని కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర చరిత్రలో ఈ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ధైర్యంగా బ్రతికినటువంటి రాజకీయాలు ఇప్పుడే జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. ఒక్క అడుగు వెనక్కి వెళ్దాం. ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు పరిపాలించాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆ పరిపాలనలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అలోలక్షణ అని చెప్పి ఎప్పుడు చంద్రబాబు వెళ్ళిపోతాడా అని కాయలు కాసే విధంగా కళ్ళు ఎదురు చూశాం. కారణం మీకు తెలుసు, ఎస్సీలకు ఉంటే ఒకసారి గమనించండి, మీరు కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు గురించి మీరు తెలుసుకోవాలా. బీసీలుంటే గుర్తుపెట్టుకోండి, బీసీలారా మీ తోకలు కత్తిరిస్తా, మీ అంతు చూస్తా, మీరు జడ్జీలుగా పనికిరాలని భారతదేశ ప్రభుత్వానికి ఉత్తరం రాసినటువంటి విషయాన్ని మర్చిపోరు. ఎందుకంటే ఆయన టైంలో అసమానతలు, అవమానాలు, వెలివేతలు, మహిళలను వివస్త్రలు చేయటం అనేకం చూశాం, దాడులు చేయించాడు. ఎన్సీఆర్బి రిపోర్ట్స్ అని భారతదేశంలో ఒక రిపోర్ట్ వస్తుంది, నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో దాలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఈ ఎస్సీల మీద దాడులు జరిగిన దాంట్లో 4వ స్థానంలో ఉన్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. అందుకే చంద్రబాబు ప్రభుత్వం మా కొద్దరు ఎదురు చూశాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కోసం ఆలోచించాలా. ఎస్సీల స్థితిగతులు మెరుగుపడడానికి, బీసీలు బాగుపడ్డారని చెప్పడానికి ఏ ఇంటి తలుపు తట్టినా ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడు ధైర్యంగా బతుకుతున్నాడంటే కులము లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, ప్రతి సంక్షేమ పథకం తలుపు తట్టి మీకు ఇస్తుంది, ఏ రికమెండేషన్ లేదు. కారణం రాజ్యాంగబద్ధమైన హక్కులు మనకున్నాయి, చట్టాలు మనకున్నాయి, ఆ చట్టాలను చుట్టాలుగా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర చరిత్రలో 245,000 కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు చేస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. ఇది ఎక్కడ నా చరిత్రలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. ఎస్సీలుగా ముఖ్యమంత్రులు రాష్ట్రాలు, బీసీలు ముఖ్యమంత్రులు రాష్ట్రాల్లో కూడా ఇంత లబ్ధి మన వారికి జరగల. అదే కాదు, పేదల యొక్క గుండె చప్పుడు, పేదవాడి పిల్లవాడు చదువుకోవాలి, చదువే ఈ జీవితానికి ప్రామాణికం అని చెప్పినటువంటి అంబేద్కర్ గారి యొక్క కలలు ఈరోజు నిజమవుతా ఉన్నాయి. పేదవాడి పిల్లవాడు ధైర్యంగా ఖర్చుల కోసం ఎదురు లేకుండా, ఫీజుల కోసం ఆలోచించకుండా ఇంగ్లీషు విద్య చదివిస్తుంటే ఈ చంద్రబాబు నాయుడేమో ఇంగ్లీష్ వద్దంటాడు. పేదవాడి పిల్లవాడు చదువుకోకూడదు, ఆయన మనవడు చదవచ్చు, వాళ్ళ చుట్టాలు చదవచ్చు.
కానీ పేదవాడి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో ఖర్చు ఏ రాష్ట్రంలో చదువుకు అంత ఇంపార్టెంట్ ఇస్తలా అంత ఖర్చు చేయటలా. ఇకపోతే ఆరోగ్యం, ఆరోగ్యం గురించి మీకు తెలుసు, పేదవాడికి అనారోగ్యం వస్తే రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని వచ్చి ఇంటికి వచ్చి అసూల బాసేవాళ్ళు, చనిపోయేవాళ్ళు. కానీ అది గమనించిన రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి కొంత స్థిమితం ఏర్పాటు చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉంటే మొన్నటి దాకా 5 లక్షల ఆరోగ్యశ్రీకి ఇచ్చేవాళ్ళు. ఏ రాష్ట్రంలోనైనా చూయించుకోవచ్చు, ఏ హాస్పిటల్ అయినా చూయించుకోవచ్చు. కానీ ఈరోజు 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కార్డు అనారోగ్యంగా చూయించుకొని నయమైన తర్వాత ఇంటికి వచ్చి పని చేసుకోలేడని ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అది పరిపాలన అంటే. పేదవాడికి ఏం కావాలి? కూడు, గూడు, ఆరోగ్యం కావాలా? గూడు కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలా? పేదవాడికి 80% SC ST BC మైనారిటీలు. ఈయనేమంటాడో తెలుసా? పేదవాళ్ళకి రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఈ SC ST BC మైనారిటీలకు డెమోగ్రాఫికల్ ఇంబాలెన్స్ వస్తుంట, అంటే అక్కడ మనం ఉండకూడదంట. ఈయన పరిపాలన చేస్తాడు చంద్రబాబు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు, అందుకనే పేదవాడి యొక్క స్థితి పెరిగింది. ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 11.9% ఉండే పేదరికం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈనాటికి 6% వచ్చింది. అంటే పేదవాళ్ళు తగ్గిపోయారు. ఇది చరిత్ర. నీ ప్రభుత్వంలో ఎందుకు పేదవాడి కోసం పనిచేయలా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నాడు కాబట్టే పేదరికం తగ్గింది. అందుకనే పేదలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, బీసీలారా, మైనార్టీలారా, కలిసి నడవాల్సిన పరిస్థితి ఉంది, కదం తొక్కాల్సిన పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరంలా, మనకు అవసరం ఆయన ముఖ్యమంత్రిగా. ఈ SC ST BC మైనారిటీలకు అవసరం. అందుకనే ఈ బస్సు యాత్ర ఎందుకు పెడతా ఉన్నామంటే, ఇందాక సోదరులు చెప్పారు, 2014 అప్పుడు అనేక వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఒక్క వాగ్దానం కూడా చేయలా. అప్పుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నాడు, మరలా 24 ఎన్నికల్లో మరలా కలిసి పోటీ చేస్తాకు వస్తా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త, మనము జాగ్రత్త పడాలి. అందుకనే ఈ యాత్రకు వస్తా ఉన్నాం. ఈ యాత్రలో మన జగనన్న లేడు, ఈ యాత్రలో మనమే ఈ స్టేజీ మీద కూర్చున్నటువంటి వాళ్ళు. ఎంత మందిని తయారు చేశాడో చూసారా? రాజకీయ నేపథ్యాన్ని రుచి చూపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఇంకా పెరగాలన్నా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మరలా ఈ స్టేజీ మీద రావాలంటే మరలా జగనన్న ముఖ్యమంత్రిగా కావాలా? ఈ మధ్య కాలంలో మీరు చూశారు, ఈ మధ్య ఒక ఆయన పాదయాత్ర చేశాడు, ఆయనే చంద్రబాబు నాయుడు కొడుకు. పాదయాత్ర పెనమనూరులో స్టార్ట్ అయితే విజయవాడలో చేరేవాడు, ఎట్లా వెళ్ళేవాడో తెలీదు, నేను విజయవాడ వచ్చానని చెప్పేవాడు. అక్కడ స్టార్ట్ అయి ఏలూరులో తేలేవాడు. సరే నీ బొంద, నీ పాదయాత్ర నీ పాదయాత్రే. ఆయన పాదయాత్ర కంప్లీట్ చేశాడు. నేను అడుగుతా ఉన్నా, అయా పాదయాత్రలు చేయటం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి నేర్చుకోవాలా? పాదయాత్ర అంటే ఈ రాష్ట్రంలో పేదవాడి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, పేదవాడి బాధలు ఎలా ఉన్నాయి, పేదవాడి కష్టాలు ఎలా ఉన్నాయి, రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి, నిరుద్యోగుల యొక్క వ్యతలు ఎలా ఉన్నాయి అని తెలుసుకొని అధికారంలోకి వచ్చినాక వాటి కోసం పనిచేయాలని తప్పించినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. నువ్వేందయ్యా పాదయాత్ర చేశావు, 4 రోజులు చేసే వరకు పాపం స్టార్టింగ్ లోనే మంచి యాక్టర్ చనిపోయాడు మీ ఇంట్లో. ఆపావా? ఆపలా. ఒక కొన్ని రోజులు చేశావు, నీ బాబు దొంగలాగా దొరికిపోయాడు, అప్పుడు ఆపేశావు.
నీ సెల్ఫ్ ఎంతో చూడు. ఇంట్లో ఉన్నటువంటి మంచి యాక్టరు రక్త దిబ్బంది ఇక్కడ చనిపోతే ఆపలా. మీ బాబు జైలుకి వెళ్ళగానే ఆపావు. ఎక్కడికి వెళ్ళా? పారిపోయావు, ఢిల్లీకి పారిపోయావు. మీ అమ్మగారు దిగింది, మహాసాధి మహాతల్లి రాజకీయాలు తెలియనామని తెచ్చాడు. ఆమె రెండు చెక్కులు ఇచ్చింది. ఏమని? మా ఆయన గారు జైల్లోకి వెళ్ళాడు, చాలా మంది చనిపోయారు, అందరికీ సహాయం చేస్తారని రెండే చెక్కులు ఇచ్చింది. ఇచ్చి వెంటనే ఆయన నాకు గుండె నొప్పి కళ్ళు లేవని చెప్పి బెయిల్ మీద వస్తే ఆపేసింది. ఆ తల్లిగారి కమిట్మెంట్ అది, అది అయిపోయింది. ఆయన ఏదో వచ్చాడు, తర్వాత రాజకీయాలు చేస్తున్నాడు, ఆడి పంచకెళ్ళి కాళ్ళు పడుతున్నాడు. మేమేమంటలా అయిపోయింది. విశాఖపట్నంలో కంప్లీట్ చేశారు. ఆయన ఒక మాట అన్నాడు, అందుకే ఇదంతా చెప్తున్నా. నేను పాదయాత్ర చేశా, ఒక ఎర్ర పుస్తకం తయారు చేశా. పాదయాత్ర ఎర్ర పుస్తకం ఏంటి రా గొడుద్దాయి? ఎర్ర పుస్తకం ఏమి రాస్తావు? మమ్మల్ని ఏం చేస్తావు? ఎర్ర పుస్తకం తీసుకెళ్ళి మనిషి మీ బాబు దగ్గరికి, మీ బాబు ఎక్కడో చోట పెట్టుకుంటారు. కానీ నీ ఎర్ర పుస్తకం పాదయాత్రకి లింకు లేదయా. ఎర్ర పాదయాత్ర అంటే ప్రజల యొక్క బాధలు తెలుసుకున్నవాడే నిజమైన పాదయాత్రికుడు, అతనే జగన్మోహనుడు. అందుకని ఇందాక చాలా చెప్పాడు, ఏది ఏమైనా 600 అగ్రహారాలు బీడైనా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళమైన మనం జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకనే మోసపోవద్దు. కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు ఎన్నికల్లో, లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, ఓట్ల కొనాలని చూస్తారు, మన పల్లెల్లోకి వస్తారు, మోసాలు చేస్తారు. కానీ మన కడుపు ఆకలి చూసే నాయకుడు జగనన్న, ఆయన కాపాడుకుందాం. జగనన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియపరుస్తూ నేను సారదన్న కోసం చెప్పవసరలా. మేము సారదన్న భక్తులం. ఒక తల్లి కుటుంబం కడుపులో పుట్టకపోయినా మాదంతా సారదన్న ఒకే కుటుంబీకులం. నేను గాని మా తమ్ముడు పామరు శాసనసభ్యుడు గాని, ఎందుకంటే ఆయన వీరభక్తులం. మేము సారదన్న నిక్కచ్చి మనిషి, ఈ రాష్ట్ర రాజకీయాలలో బడుగులకు వాయిసినిపించే వ్యక్తి జగనన్న సైనికుడు. సారదన్న గెలుపు అవసరం రాష్ట్ర రాజకీయాల్లో. సారదన్న లాంటి వాడు అవసరం. ధైర్యంగా తెలివిగా మేధస్సుతో మాట్లాడి ప్రతిపక్షాన్ని తబ్బిడిముబ్బిడిగా ఉప్పిడిమిప్పిడి చేసి ధైర్యంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడు మీకు దొరకటం అదృష్టం. అలాంటి నాయకుడిని గెలిపించుకోవాలని కోరుకుంటూ, ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఎల్లవేళలా మీతో పాటు మేము కూడా సారథుల కోసం పనిచేసే సాయుధ సైనికులమని తెలియపరుస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై జగన్, జై జగన్.